సార్ ఒక ఫామ్ ఇవ్వండి. మీ ఇంటికి వచ్చింది మహాలక్ష్మి రైతు భరోసా, గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇల్లు మొదలగు పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుంది. ఈ మహత్తర ప్రజాప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగ్యస్వాములు అవుతారని ఇవాళ 4వ తారీఖు ఉంది లేదంటే 3వ తారీఖు ఉంది దరఖాస్తు మళ్ళీ తీసుకోవాలని చెప్పేసి ఎవరు కూడా టెన్షన్ పడద్దు. ఎందుకంటే ఇది ఒక కంటిన్యూ అయించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇది ఒక డ్రైవ్ను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది 4వ తారీఖు అయిపోయింది, 6వ తారీఖు లేదంటే ఒరిజినల్ కలర్ జిరాక్స్ తీసుకుంటారు, జిరాక్స్ కాపీలు తీసుకుంటలేరని చెప్పేసి అనుకోవద్దు. మీ నుంచి ఇన్ఫర్మేషన్ మేము తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది. మన మీద పడకపోతుంది. ఈ 15 నుంచి సంవత్సరానికి ఒక 10 ఇళ్ళు కట్టించిన ఈ ఇళ్ళ పెడదాం మనకు ఉండకపో. ఈ 15 నుంచి రేషన్ కార్డులు ఇచ్చినట్టయితే ఇంత అవస్థ మనకు ఉండకపో. ఈ 2 విషయాలలో ఇంకున్నది. ఇంకా మరొక చాలా వరకు పిచ్చిళ్ళు లేవు. ఇవాళ మీ అందరూ దయచేసి వినండి, మీకు ఒకటి అప్లికేషన్ ఫామ్ ఇస్తారు, మన గ్రామ పంచాయతీలో కూడా ఉన్నాయి, ఇది ఫిల్అప్ చేయాలి. దీంట్లో ఏంటంటే మీ కుటుంబ సభ్యుల వివరాలు చాలా బస్సులు మనందరూ మీరు తప్పు చేస్తున్నారంటే మరి బస్సులు వేస్తలేము అనుకున్నాం. కానీ ఇప్పుడు జగన్మోహన్ తర్వాత బస్సు లేకుండా కానీ బస్సులు వేపిస్తాం. అయితే ఈ సందర్భంలో డీటెయిల్స్ అని మన ఇంట్లో ఎవరైతే మన కుటుంబ సభ్యులు ఉన్నారు వాళ్ళ అందరూ ఆధార్ కార్డు నంబర్ కూడా కరెక్ట్ రాయాలి. మీరు కొంచెం జరగండి సార్, చాలా కప్పిదండి తర్వాత ఇట్లా పీస్ఫుల్గా ఉండాలి. వాళ్ళకి చెప్పండి చెప్తే ఫారం ఇచ్చేస్తే నేను బయట వెళ్ళాడు. సాయంత్రం 5 గంటల దాకా 4 గంటల దాకా పని చేసుకుని 6 గంటల దాకా కౌంటర్ ఉంటుంది, 6 గంటలకి ఇవ్వచ్చు. లేదు ఇలా వీలు కాలేదంటే రేపు కూడా ఇవ్వచ్చు, 6వ తారీఖు వరకు. ఇక తర్వాత ఇవ్వచ్చు కానీ లేట్ అవుతుంది, మళ్ళీ డేటా ఎంట్రీ లేట్ అవుతుంది, మళ్ళీ 4-5 నెలలు పోతుంది. మన పని ఒక గంట లేట్ అయినా ఇది నిజంగా నింపాలంటే అన్ని కరెక్ట్ ఉంటే 5 నిమిషాలు అయిపోతుంది, లేదు 10 నిమిషాలు ఇచ్చేసి మీరు అప్లికేషన్ ఇచ్చేసి కోడ్ వేసేసి మీకు నంబర్ ఇస్తారు. ఆ టేబుల్ నంబర్ మీకు వెళ్ళి మీకు నంబర్ ఇస్తారు, ఇది చిట్టి జాగ్రత్త పెట్టుకోవాలి. ఫ్యూచర్లో
మళ్ళా మీరు ఏదైనా చూస్తే దీని స్టేటస్ తెలుసా, అప్లికేషన్ అక్సెప్ట్ అయిందా లేదా, పెండింగ్ ఉందా ఏంటన్నా, మీరు ఏదైనా అడగాలంటే కూడా ఆఫీసర్ అడగ మీద మీరు అడగచ్చు. కాబట్టి ఈ కౌంటర్ ఫైల్ ఖచ్చితంగా ఇవ్వండి. ఈ కౌంటర్ ఫైల్ మరి మీరందరూ కూడా జాగ్రత్త పెట్టుకోవాలి. అయితే ఈ సందర్భంగా మీకందరూ నేను కోరుకునే ఒకటి, కాంగ్రెస్ పార్టీని మనం తెచ్చుకొని మన పిల్లల ఆధార్ కార్డు కానీ, సిలిండర్ నెంబర్ కానీ, ఎలక్ట్రిసిటీ నెంబరు ఇవన్నీ కూడా రాసి ఫిల్అప్ చేసి మీకు కౌంటర్ ఫైల్ కూడా ఇస్తారు. ఇంకా కింద ఇక్కడ కటింగ్ ఉంది కదా, మీ మీ అడ్రస్ రాసిస్తే మీకు నంబర్ ఇస్తుంది, మీ అప్లికేషన్ ఒక నంబర్ ఉంటుంది. అంటే మన జిల్లాకు మన మండలానికి చేయాలనుకోండి, మన వాలంటీర్స్ గ్రామ యువకులు అందరూ కూడా మీకు హెల్ప్ డెస్క్ కింద పనిచేస్తారు. దీంట్లో ముఖ్యంగా మీకు చెప్పేదంటే ఇది ఇప్పుడు ఈ స్కీమ్లోనే మహాలక్ష్మి పథకం, మీకు ఇల్లు లేకుంటే ఇల్లు లేదని రాయాలి, గ్యాస్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి గ్యాస్ కనెక్షన్ నెంబర్ కరెక్ట్ రాయాలి, సబ్సిడీ వస్తే తర్వాత. రైతు భరోసా పథకం కింద కూడా ఒక వ్యక్తికి, ఒక వ్యవసాయదారునికి, ఒక రైతుకు 3-4 గ్రామాలలో కూడా పట్టాలు ఉండొచ్చు. ఇప్పుడు గన్నారం కూడా వెళ్ళకు, మన ఇక్కడ సిరాపల్లి మీద ఉండొచ్చు, ఇందాపల్లి మీద ఉండొచ్చు, చంద్రపల్లి మీద ఉండొచ్చు, తిరుణపల్లి మీద ఉండొచ్చు, ఏ గ్రామంలో ఉన్నా కానీ మీకున్న భూమి పట్ట వివరాలు మొత్తం కరెక్ట్ రాయాలి. ఇలా అదేవిధంగా మరి ఇందిరమ్మ ఇండ్లు, ఇల్లు లేకుండా ఇల్లు లేదని రాయాలి. ఇంకా ముఖ్యంగా ఇలా తెలంగాణ ఉద్యమకారుల గురించి మా దర్శకు మాట్లాడుతూ అంటున్నాడు. తెలంగాణ తెచ్చినామనే గత టీఆర్ఎస్ పార్టీ, మేమందరం కూడా టీఆర్ఎస్లో పనిచేసాం, మీకు అందరు కూడా తెలుసు, దగ్గర దగ్గర 15 ఏళ్ళు నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసాను. నేను ఇక్కడ కంచెటి గంగాధర్ గారు, మన భైరయ్య గారు, వీళ్ళందరూ తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోలే. కాబట్టి మన తెలంగాణ కొరకు త్యాగం చేసినటువంటి కుటుంబాలు, వాళ్ళు జైలుకు పోయినా, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు అయినా, వాళ్ళు ప్రాణత్యాగం చేసుకున్నా, మన దగ్గర కూడా ఈ చెరువు చంపిన ఒక అబ్బాయి, నాకు ఆ పేరు గుర్తుకొస్తలేదు, నవీన్ ఏదో ఒకటి, నవీన్ ఆ పేరు మీరు రావడం జరిగింది. చెరువు గజ విధానం పెట్టి బండల కిందకి వెళ్ళి మన శవాన్ తీసినటువంటి పరిస్థితి. అయితే వాళ్ళ డీటెయిల్స్ కూడా అడిగారు, మీ మీద కేసులు ఉంటే కేసుల వివరాలు రాయండి, తర్వాత జైలుకి పోతే జైలుకు వివరాలు రాయండి, ఏది ఉంటుంది. దీంతో ఏంటంటే వాళ్ళకు ఎవరైతే ఉద్యమకారులు, వాళ్ళకు 100-250 గజాల భూమి, మరి ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం, అదేవిధంగా ఆ కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 25,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. కాకపోతే డీటెయిల్స్ రాయండి. తర్వాత ఇంకోటి గృహజ్యోతి పథకం, ఇది కూడా కరెంటు బిల్లు చాలా మంది తప్పు రాస్తున్నారు, నేను వేరే గ్రామాలలో కూడా చూసినా, అది యూజర్ ఐడి ఉంటుంది, దానికి ఒక మీటర్ నెంబర్ రావాలి, కరెక్ట్ సర్వీస్ నెంబర్ కాకుండా మీటర్ నెంబర్ ఉంటుంది. తర్వాత ఈ చేయూత పథకంలో, ఈ ఆల్రెడీ పెన్షన్ వస్తున్న వాళ్ళు మీరు ఎంట్రీ చేసే అవసరం లేదు, రాని వాళ్ళు చేసుకోవాలి, రాని వాళ్ళు అప్లై చేసుకోవాలి. అయితే ఇంకొకటి ఏంటంటే, మనం ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పినాం, 10 సంవత్సరాల నుండి ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వలే, ఒక కొత్త పెన్షన్ ఇవ్వాలి ఎవరికి. కాబట్టి ఆ సమస్య తీరడానికి ఇవాళ ఏం చేసామంటే, మీకు ఇలా లేదు కానీ మీకు సపరేట్ ఫార్మ్స్ ఇస్తారు, కొత్తగా ఎవరైతే రేషన్ కార్డు కావాలో వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఇంకా మన ఇంట్లో ఎవరైనా అంటే పెద్దవాళ్ళు ఏదైనా మృతి చెంది కానీ, లేదంటే ఇంకేదైనా ఇక్కడ కొత్త వాళ్ళు యాడ్ అయితే అడిషన్స్ డిలీషన్స్ కూడా ఇక్కడ ఫామ్ ఉంది, దాన్ని వేరే జనరల్ కౌంటర్ కింద పెట్టిందే, దాన్ని దాంట్లో కూడా మీరు ఫిల్అప్ చేసి ఇవ్వాలి. ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్తాను, ఒక ఇంట్లో మనకు ఒకటే హౌస్ నెంబర్ ఒకటే ఉంటుంది, ఒకటే ఇల్లు, దాంట్లో 4 అన్నదమ్ములు ఉంటారు అనుకోండి, 4 కూడా ఈ ప్రజాపాలక అభయాసాల కింద అప్లై చేసుకోవచ్చు, కొత్తగా రేషన్ కార్డు కొరకు అప్లై చేసుకోవచ్చు, ఈ 6 గ్యారంటీల స్కీమ్కు అప్లై చేసుకోవచ్చు. ఒక ఇంట్లో 4 అన్నదమ్ములు ఉంటే 4 కూడా రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు, రేషన్ కార్డు వచ్చిన తర్వాత అభయాసము ఆటోమేటిక్గా అమలవుతుంది. కాబట్టి దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలా, అంటే ప్రజలు మీది గ్రామానికే వచ్చి ఒక 8 రోజులు ఇక్కడ ఆఫీసర్లను పంపించి, ఇవాళ ఏంటంటే మొత్తం మండలంతా షెడ్యూల్ పెట్టిండ్రు, మొత్తం రాష్ట్రం అంతా కూడా. ఇవాళ మన ఇప్పుడు మన గ్రామంలో 1,300 కుటుంబాలు ఉన్నాయి, అంటే ఇండ్లు, ఇప్పుడు హౌస్ హోల్డ్స్ దగ్గర దానికి తగ్గట్టు 100 ఇండ్లకు ఒక చొప్పున దగ్గర దగ్గర 13-14 టేబుల్స్ ఏర్పాటు చేస్తారు. మీకు ఏం తొందర లేదు, నాకు అందరూ కూడా మరి తెలిసి ఇక్కడ వ్యవసాయ పనులు ఉన్నాయి, మరి పొలాలు నాటుతున్నారు, మీకు అంతా కూడా వ్యవసాయ పనులు ఉంటాయి. అంటే పేదవారికి ప్రభుత్వ పొలాలు అందాల్సిన అవసరం ఉంది కదా,
కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమం వల్ల గన్నారంలో ఉన్న ప్రతి ఆడవాడికి, ప్రతి పేదవానికి ఏ అవసరం ఉంటే అది ఆరుగారు ఇంతకుముందు మనం చూసాం ఇక్కడ కొంతమంది రాజకీయాలు మాట్లాడదాం అనుకున్నా కానీ మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. ఇంతమంది 10 సంవత్సరాలలో ఏం చేసిరు? ఇవాళ కాంగ్రెస్ వాడు వాడి మీద కేసులు పెట్టు, వాడిని కాంగ్రెస్ వాడు నువ్వు కాంగ్రెస్ ఎదుగుతున్నావు నీకు పెన్షన్ కట్ చేయి. ఏం చేస్తావు ఉన్నారా? అదేంది మమ్మల్ని వచ్చి కూర్చుంటే వాళ్ళు ఫటఫట్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఇచ్చేసుకుంటే వెళ్ళిపోతారు. ఓం నమోస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ భార్గోదేవస్య ధీమహే ధియో యో నా ప్రచోదయాత్. అసిజమాన్ యస్య పుత్రోద్భవస్య ఇప్పాలగోత్రోద్భవస్య వినోదిని నామదేశ్య సహ కుటుంబా శ్రీకృష్ణ పరబ్రహ్మ నమో నమః. ఉద్దేశంతో భూత పిశాచైతే భూమి బాధకాయైతే శుమ్మభిరోధేన సమారంభకానాదయాముని మధ్యమాస్మదాచారి పర్యంతా వందే గురు పరంపరం. ఇంద్రియే ప్రతిష్ఠతి వంశం వంశాభివృద్ధిరస్తు గోత్రం గోత్రాభి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రజాపాలన ఇవాళకి 5 రోజులు. ఇవాళ ఇందల్వాయి మండలంలోని గన్నారం గ్రామంలో ప్రజాపాలనలో భాగంగా గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఇక్కడ అందరికి కూడా మొత్తం 1300 ఇళ్ళకు 13 టేబుల్స్ అరేంజ్ చేయడం జరిగింది. ఇంకొక 3 రోజుల్లో 100% అన్ని హౌస్ హోల్డ్స్ నుండి అందరి ఇండ్ల నుండి అప్లికేషన్స్ తీసుకుంటాం. దీంట్లో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక సమగ్రమైనటువంటి ఒక సమాచారాన్ని ఎవరు అర్హులు ఉన్నారు, ప్రతి అర్హుడు ఎవరు కూడా మిస్ కాకుండా చిట్టా చివరి వరకు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ ఏదైతే సంక్షేమ ఫలాలు అందాలన్న ఉద్దేశంతో
మరి ప్రజల వద్దకే మరి గ్రామ సభలే నిర్వహించి గ్రామాల్లోని అప్లికేషన్లు తీసుకోవడాన్ని ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. దీంట్లో ముఖ్యంగా మనకు 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అడిగారు. గృహజ్యోతి కరెంటు ఎంత యూనిట్లు వాడుతున్నారు, మీ యొక్క కరెంటు యొక్క మీకు కనెక్షన్ నెంబర్ అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా రైతు భరోసా వ్యవసాయకు సంబంధించిన డీటెయిల్స్, అదేవిధంగా మహాలక్ష్మి స్కీము, అదేవిధంగా గృహజ్యోతి, సో ఈ విధంగా పెన్షన్దారులకు కానీ అందరూ కూడా వాళ్ళకు సంబంధించిన ఇవన్నీ కూడా త్వరలోనే కంప్యూటీకరించి మరి అందరికీ లబ్ధిదారులకు విధి ప్రకారము చిట్టచివరి వారి నుండి మొదలుపెట్టి అందరు కూడా లబ్ధి పొందే వాళ్ళకు కూడా ఇది సమాచారం పొందించవలసిన జరిగింది. దీంట్లో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుల గురించి కూడా అడగడం జరిగింది. వాళ్ళ మీద ఉన్నటువంటి మన క్రిమినల్ కేసులు కానీ, వాళ్ళు ఏదైనా జైలుకు పోయినా కానీ, వాళ్ళు ఏమైనా ప్రాణనష్టం చేసుకున్నా కానీ వీళ్ళందరూ డీటెయిల్స్ అడగడం జరిగింది. వాళ్ళకు కూడా తప్పకుండా తెలంగాణ ఉద్యమం ఆడుకోవడానికి దాని కాలం కూడా పెట్టడం జరిగింది. దీంతోపాటు ముఖ్యంగా ఇవాళ 10 సంవత్సరాల నుండి కొత్త రేషన్ కార్డు ఇచ్చిన పాపాన ఈ గత టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు కాబట్టి మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రతి కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలనే ఉద్దేశంతో సపరేట్గా ఒక జనరల్ కౌంటర్ పెట్టి ఆ కౌంటర్లో 2 అప్లికేషన్ ఫామ్ తీసుకుని, ఒకటేమో అడిషన్ డిలీషన్స్, ఇంకొకటేమో కొత్త రేషన్ కార్డులు వాళ్ళకు. మేము అందరూ కూడా అప్లై చేసుకోమని కోరుతా ఉన్నాము. అందరు రేషన్ కార్డు ఇస్తాం. రేషన్ కార్డే ప్రాతిపదిక కాబట్టి తెల్లారి 6 గ్యారంటీల స్కీమ్లకు ఖచ్చితంగా అందరూ అప్లై చేసుకోవాలని కోరుతా ఉన్నాం. ఒక కుటుంబంలో 4 అన్నదమ్ములు ఉంటే 4 కూడా రేషన్ కార్డులకు అప్లై చేసుకోవాలి. ఖచ్చితంగా అందరికీ పెన్షన్లు ఇస్తాం, అందరికీ రేషన్ కార్డులు ఇస్తాం. అయితే ఇందులో ఏంటంటే ఆల్రెడీ ఎవరికైతే పెన్షన్లు వస్తున్నాయో, ఆల్రెడీ ఎవరికైతే రైతు బంధు వస్తుందో, వీళ్ళందరూ కూడా పాత స్కీమ్లు అట్లనే కంటిన్యూ అవుతాయి కాబట్టి లేని వాళ్ళు అప్లై చేసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతాం.